కాదేది కవిత కనర్హం అని శ్రీశ్రీ గారు అంటే అది కాస్త ఈ సోషల్ మీడియా వారియర్స్ కి కాదేది కథల కనర్హం అని అర్థమైందో ఏమో గాని పనికి మాలిన కథలన్నీ రాస్తున్నారు బ్రేకప్ చెప్పిన అమ్మాయిలని నరికేషణ తప్పు లేదని ఇది ఏకంగా సుప్రీంకోర్టే చెప్పిందని సోషల్ మీడియాలో ఎన్టీవీ లోగోతో ఉన్న ఈ పోస్ట్ ని షేర్ చేస్తున్నారు అయితే దీని గురించి ఇంటర్నెట్ లో వెతికితే సుప్రీం కోర్టు అట్లాంటి ఆదేశాలు ఇచ్చినట్టు ఎక్కడా కూడా మా ఫ్యాక్ట్ చెకింగ్ టీంకి కి దొరకలేదు భారతదేశ ప్రజలందరికీ మన రాజ్యాంగం జీవించే హక్కుని కల్పిస్తుంది అయితే కేవలం కొన్ని సందర్భాల్లో అది కూడా ఆత్మరక్షణ కోసం మాత్రమే అవతల వ్యక్తిని చంపొచ్చని సుప్రీంకోర్టు కొన్ని కేసులలో తీర్పులు చెప్పింది కానీ బ్రేకప్ చెప్పినందుకే అమ్మాయిలను చంపేయమని ఎక్కడా కూడా కోర్టు చెప్పలేదు ఒకవేళ నిజంగానే అట్లా ఈ పాటికి అది రచ్చరచ్చ అయి ఉండేది ఇకపోతే ఈ పోస్ట్ లోని టెంప్లెట్ ఎన్టీవీ వెబ్సైట్ లో ఉన్న వార్తల టెంప్లెట్ రెండు వేరేలాగా ఉండడం కూడా మనం గమనించవచ్చు అంతేగాక ఎడిటోగ్రఫీ అనే వాటర్ మార్క్ ఈ పోస్ట్ లో ఉంది కాబట్టి ఈ ఆధారాలను బట్టి ఇది ఎడిట్ చేసిన ఒక ఫేక్ న్యూస్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు ఫ్యాక్లీ